కోక్ బాటిల్తో స్టవ్. మనం ఈరోజు చాలా తేలికైన మరియు సింపుల్గా ఉండే స్టవ్ను కోక్ కేన్స్తో నిర్మిద్దాం. ఈ పరికరం తయారీకి కావలసినవి 2 కోక్ బాటిళ్లు, 1 బాటిల్ టిన్నర్ మరియు కొన్ని చేతి పరికరాలు. ముందుగా కోక్ బాటిల్ క్రింద నుండి 3 సెంటీమీటర్లు కేన్ కత్తిరించాలి. ఒక చిన్న కప్పు తయారవుతుంది. ఇలాగే 2వ బాటిల్ నుండి కూడా కప్పు తీయాలి. ఇవి కత్తిరించడానికి సాధారణ కత్తెర చాలు. ఇప్పుడు 2 కప్పులు ఒకదాని వెనుక ఒకటి అతకాలి. కప్పుకి పైన భాగంలో చుట్టూ 16 చిన్న రంధ్రాలు చేయాలి. ఇవి చిన్న పుష్పింతో చేయవచ్చు. కప్పు మధ్యలో ఒక పెద్ద రంధ్రం చేయాలి. ఈ రంధ్రంలో 5 రూపాయల నాణాన్ని ఉంచాలి. అంతే, దాదాపు స్టవ్ తయారైనట్లే. ఇప్పుడు ఇంధనం థిన్నర్ వాడాలి. ఇది హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతుంది. థిన్నర్ను రంగులు వేసేవాళ్ళు రంగుకి ముందు గోడపై ఈ ఆయిల్ పెడతారు. బోటిల్ మధ్య కన్నం గుండా ఈ థిన్నర్ను లోన పొయ్యాలి. థిన్నర్ చాలా మండే స్వభావం గలది, కాబట్టి చాలా జాగ్రత్తగా పొయ్యాలి. ఈ ప్రయోగం పెద్దవాళ్ల సమక్షంలోనే చెయ్యాలి. ఈ థిన్నర్ వేసిన తర్వాత 5 రూపాయల నాణెంతో ముయ్యాలి. ఈ కాయిన్ ప్రెజర్ కుక్కర్ విజిల్లా పనిచేస్తుంది. ఇది వత్తిడిని లోనికి పంపించకుండా చూస్తుంది. చివరగా కొంత ఇంధనాన్ని లోపల పొయ్యాలి. ఇప్పుడు స్టవ్ మండటానికి సిద్ధంగా ఉండి తయారైన స్టవ్ నీలిరంగు మంటతో మండుతుంది. ఈ స్టవ్ 8 నుండి 10 నిమిషాల మధ్య 10 మిల్లీలీటర్ల థిన్నర్ ఆయిల్తో మండుతుంది. ఈ స్టవ్పై మీరు టీ కాచుకోవచ్చు. ఏవైనా ప్రయాణాలున్నప్పుడు వంట కూడా చేసుకోవచ్చు. జాగ్రత్త, ఇది మంటతో కూడుకున్న పని, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.